పోలవరం డైరెక్ట్ ఫ్రమ్ హాల్ గత ప్రభుత్వం చేసిన తప్పులు పన్ను వల్ల దెబ్బతిందని రాష్ట్ర జలవల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయాఫ్రమ్ వాల్ పక్కన ముట్టలు పడేందుకు ఎక్కువగా వచ్చిన వరదే కారణమని ఆయన అన్నారు. దీనిపై కూడా సమీక్ష జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. పోలవరానికి సంబంధించి మీరు గతంలో కూడా 2-3 ప్రెస్ మీటర్లో చెప్పాను. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది పోవటం వలన పోలవరం పనులు డయాఫ్రమ్ వాల్కు సంబంధించి కొద్దిగా కుంటుపడిన మాట వాస్తవం. ఆ డయాఫ్రమ్ వాల్ని ఏ విధంగా నిర్మించాలి, ఏమిటి అనే దాని మీద ఒక డయాఫ్రమ్ వాలే కాదు, ఈ వరద ఉధృతి వలన ఆ డయాఫ్రమ్ వాల్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుంటలు ఏర్పడటం, వాటిని సరిచేయవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి రావడం కొంత విచారకరమైనటువంటి పరిస్థితి. దీనికి కారణం నేను చెప్పాను ఇంతకుముందు, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాల వల్ల ఈ ప్రమాదం అంతా జరిగిందని. దాన్ని ఇవాళ ఎదురు శ్రీరామ్ గారు, మన జలశక్తి అడ్వైజర్ అయినటువంటి ఎదురు శ్రీరామ్ గారితో కలిసి మన ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా మన ఈఎన్సీ, అలాగే సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి నిపుణులు సుదీర్ఘంగా నిన్న ఈ రోజున కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఒక కంక్లూజన్కి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. త్వరలోనే ఒక కంక్లూజన్కి వచ్చి రీడిజైన్ చేసి మళ్ళీ ఆ గుంటలు పూడ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ విషయంలో ఇప్పటికీ కూడా సందిగ్ధత కొనసాగుతూ ఉన్నది. అదేమిటంటే డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్నదా లేదా అని తెలుసుకోవడానికి కావాల్సిన టెక్నాలజీ లేకపోవటం ఒక దురదృష్టకరం. దీనికి ప్రధానంగా ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ గమనించవలసింది ప్రజలు కానీ మేధావులు కానీ లేదా వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కానీ ప్రాజెక్టులకు సంబంధించిన వాళ్ళు కానీ గమనించవలసింది ఏమిటంటే, ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నటువంటి సంఘటన లేదు. ఇది తొలిసారిగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. ఈ తొలిసారిగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి ప్రధానమైనటువంటి కారణం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆ రోజున ఉన్నటువంటి దేవినేని ఉమ, వారి యొక్క అజ్ఞానం, వారి యొక్క తొందరపాటు చర్య, వారి యొక్క డబ్బును ఆశించి చేసేటటువంటి కార్యక్రమాల వల్లే దెబ్బతినదనేది 100కి 100 పాళ్ళు వాస్తవం. దీని మీద ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఎలా ఈ డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలా, రిపేర్ చేయాలా, లేకపోతే సమాంతరంగా ఇంకోటి మరి డయాఫ్రమ్ వాల్ కట్టాలా అనేటువంటి సందిగ్ధ స్థితిలోకి ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిపుణులు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నిపుణులు కానీ వచ్చారంటే దీనికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. సాధ్యమైన త్వరలోనే 2-3 నెలల్లోనే దీనికి ఒక కంక్లూజన్ వస్తుందని భావిస్తున్నాం. 2-3 నెలల తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత, దాన్ని రిపేర్ చేసిన తర్వాత ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ను కూడా పూర్తి చేసి తర్వాత నీళ్లు ఇచ్చేటటువంటి పరిస్థితికి తీసుకొస్తామని, అది సాధ్యమైన త్వరలోనే పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం.